తప్పకుండా నేను పాదయాత్ర చేస్తున్నానమ్మా. ఇక్కడ 2 సంవత్సరాలు ముందు వచ్చినాను. గత 3 సంవత్సరాలు దేశం అంతా సురక్ష తీసుకున్నాను. 18 పార్టీలు కలిపాను ఆగస్టు. ఇప్పుడు నేను నెక్స్ట్ వీక్ నుంచి ముందు కొన్ని ప్రదేశాలు త్వరలో అనౌన్స్ చేస్తున్నాను. తిరిగేస్తున్నా ఈ 2 వారాలు వాటర్స్ని కలిశాను. చెప్పకుండా స్టడీ చేస్తున్నాను, విషయాలు ఇంకా తెలుసుకుంటాను. ఇది తెలిసిన విషయాలే. రైతులకు ఆత్మహత్య అయిపోయింది, నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది, ఉచిత ఎడ్యుకేషన్ లేదు. వీళ్ళు మాత్రం పిహెచ్డీలు చదువుకుంటారు, ఉచిత విద్య లేదు, ఉచిత వైద్యం లేదు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ తెలిసినాయి కదా. ఇవి ఉండాలి అంటే డబ్బు కావాలి. వీళ్ళకి డబ్బు తేడం చేపకాలి. ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎంత తిరిగినా, ఎన్ని డ్రామాలు వేసినా, కొంతమంది డ్రామాలు వేస్తున్నారు. బండి సంజయ్ తిరుగుతున్నాడు, ఏం చేస్తాడు? దేశంలో మీ మోదీ ఫెయిల్ అయిపోయి నువ్వేం చేస్తావయ్యా? 3 ఒక ఛానల్ ద్వారా ఇక్కడ ఉంది ఆ ఛానల్, నేను చెప్పను. ఒక ఛానల్ ద్వారా నేను ఒక దాని మీద ఒక పెట్టాను, అన్ పార్లమెంటరీ వర్డ్స్ అని. నలుగురు చూపించారు అందులో, కేటీఆర్ గారు బూతులు, బండి సంజయ్ బూతులు, ఇంకొక ఆయన పేరు చెప్పను, రేవంత్ రెడ్డి గారి బూతులు. అట్లా మాట్లాడుకోవచ్చా? పందుల్లారా, కుక్కల్లారా, ఎంత ఘోరంగా తిట్టు. ఇదే రాజకీయం తిట్టుకోవడమేనా? ప్రజల సమస్యలు ఏంటి, ఎలా తీరుతాయి అన్నది డిబేట్ పెట్టండి. నరేంద్ర మోదీ గారు ఎప్పుడు కనబడరాడు డిబేట్, మీడియాకే రాదు. వాళ్ళు కనీసం ఈ సీఎంలనే డిబేట్లు చేయాలి కదా. అంటే వీళ్ళు అంత పెద్దలు అయిపోయారా? ఎందుకు నోరిప్పితే బండారం బయటపడదు, ఒక సామెతలు పొట్ట చింపితే బయటపడదు. వీరు అవినీతి పనులు. ఇప్పుడు ఉన్న ప్రతి పార్టీ అవినీతి పార్టీ. అందుకే కదా కాంగ్రెస్ పోస్ట్ ఇస్తే తీసుకోలే, బీజేపీ వాళ్ళు ఇస్తే తీసుకోలే. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా కాల్ చేసి రాజ్యసభ ఇస్తారంటే ఇప్పుడు బతుకున్నారు. కాల్ చేసినప్పుడు నేను అమెరికాలో ఉండేటప్పుడు మా అన్నయ్యకి రాజ్యం మాకు వద్దని సార్, ఎందుకు తీసుకోలే? వాళ్ళందరూ పెట్టుకున్నారు కదా, అడగచ్చు. మాకు మార్పు రావాలి. ఈ మార్పు తెస్తారు, మార్పు తెస్తారు అని అవకాశం ఇచ్చారు. వీళ్ళంతా తోడుదాం, వీళ్ళందరూ మోసగలే, వీళ్ళందరూ అబద్ధికులు, వీళ్ళందరూ అవినీతి పనులు, వీళ్ళందరూ కుటుంబ పార్టీ కాదా? చెప్పండి, ఇప్పుడున్నారందరూ కుటుంబ పార్టీ. ఏ రాహుల్ గాంధీయే ప్రైమ్ మినిస్టర్ ఎందుకు కావాలి? కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు తెలివైన కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఒక నీతిపరుడిని వాళ్ళ పార్టీలో ప్రెసిడెంట్గా చేయట్లే? అప్పుడు నెహ్రూ, తర్వాత ఇందిరా గాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ కొడుకేనా? ఈ డైనస్టీ పాలిటిక్స్, ఈ కుటుంబ రాజకీయాలు అరికట్టాలంటే మీరు కష్టపడారు. నేను ఇప్పుడు ఈ సిస్టర్ అడిగినట్టు చక్కగా ప్రశ్న అడగండి, నేను చేస్తాను. తప్పకుండా పాదయాత్ర చేస్తాను. ప్రజాశాంతి యాత్ర, ప్రజాశాంతి పాత్ర యాత్ర గ్రామ గ్రామాలకు చేస్తే చాలా మన పార్టీ బలోపేతంగా అందుకు సపోర్ట్ చేస్తాం. 2 సంవత్సరాల్లో ఎలక్షన్ April 2024, ఇప్పుడు 2022. ఈ 2 సంవత్సరాల్లో ప్రతి పార్లమెంటరీ నియోజకం, ప్రతి అసెంబ్లీ నియోజకం నేను తిరగడానికి దాదాపు 800 రోజులు ఉన్నాయి. దేశమంతా అమ్మ మార్పు కొరకు ఈ 2 రాష్ట్రాలు నియోజకవర్గాలు తిరుగుతాను. దేశమంతా తిరుగుతున్నాను. ఇప్పటికి 3 సంవత్సరాలు దేశమంతా తిరిగాను. పంజాబ్, యూపీ మొదలుకొని వెస్ట్ బెంగాల్, ఈస్ట్ వర్క్. నేను ఎవరింటికి సాధారణంగా పొలిటికల్ ఇంటికి వెళ్ళాను, స్టాలిన్ గారి ఇంటికి వెళ్ళాను పిలిస్తే, కేజ్రీవాల్ గారి ఇంటికి వెళ్ళాను పిలిస్తే, కాన్రాడ్ సంగమా సీఎం అటు సైడ్ ఉంటారు మాకు తీసుకున్నాను ఇంట్లో, ఈ ఇంటికి వెళ్తున్నాను. 18 పార్టీ నాయకులు కలిపేశారు. మరి మీరు కొట్టుకోకండి, దేశం బాగుపడాలని అందరం కలిసి పనిచేస్తాం. ఇక్కడ కూడా చిన్న చిన్న వారింటికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను?
ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు? ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోవాలి, ప్రతి చిన్న పార్టీని కలుపుకుంటూ పోవాలి. ఉదయం నుంచి 9 గంటల నుంచి ఇండియన్స్ కాల్స్, ఎవరెవరితో మాట్లాడేంతో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, చెప్పవలసిన కలుస్తున్నారు, కలుస్తాం, వాళ్ళందరూ కలవాలి, మనం బాగుపడాలి. థ్యాంక్ యూ పిలిస్తే కదా, మీరు ఏర్పాటు చేయని మీటింగ్ ఆయన ఇంటికి నేనంత ఆయన ఫార్మ్ హౌస్ లో తాగేసి పడుకుంది, నేనేం చేస్తాను? అక్కడికి వెళ్ళి ధర్నా చేయాలా? తెలీదు, శర్మిల సిస్టర్ ఇన్వైట్ చేశారు, ఇంకా ఓట్ బ్యాంక్ లేదు మీకు తెలుసు సత్యం. బీజేపీ కేటీఆర్ గారు నేను అన్నాను, ఆయన్ని ప్రవీణ్ కుమార్ని బీజేపీ పార్టీలో పెట్టి ఓట్లు చేయించడానికి, నిజమేమో? నాకు ఓట్ బ్యాంక్ ఉందని మీకు తెలుసు, వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదని మీకు తెలుసు. మరి అవన్నీ కలుపుకుంటాం అంటున్నాం కదా. శర్మిల కూడా అద్భుతంగా ఒక ఎమ్మెల్యేగో ఒక ఎంపీగో కంటెస్ట్ చేస్తే ఏం తక్కువ? నన్ను కళ్ళానికి వాళ్ళ ఫాదర్ మగ్గర వచ్చినప్పుడు శర్మిల అనిల్ వచ్చారు కదా 2003లో, నా శాంతిసభలు అనేకమైన అటెండ్ అయ్యారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు తాతలు నా ఆశీస్సులు తీసుకునేవాళ్ళు, నాకు వారి మీద వ్యతిరేకత లేదా? అందరినీ కలుపుకుంటారు. కొత్త కొత్త పార్టీల గురించి మాట్లాడతారు, ప్రవీణ్ కుమార్ దుర్గా నుంచి నేను అవినీతి పార్టీ అంటారు, బిఎస్పీ అవినీతి పార్టీ అంటున్నారు. ఎందుకు రుజువైపోయింది యూపీలో, ప్రజలు తిరస్కరించారు. ఆ పార్టీ తరఫు నేను ఉంటే మంచివాడైనా కోదండరామ్ గారు అవినీతి పార్టీ అన్నాయి ఎట్లా అంటారు నేను? కానీ అవినీతి పార్టీలతో కలిస్తే ఈయన అవినీతి పార్టీ అయిపోయారు కదా, కాంగ్రెస్ లో పెట్టుకున్నాడు, ఎవరైనా జీరో అయిపోయారా లేదా మీరు చెప్పండి. అడిగారు వీళ్ళు అవినీతి పార్టీ, శర్మిల పార్టీ అవినీతిని ఎట్లా అంటారు నేను? ఓట్ బ్యాంక్ లేదు అంటున్నాను, సత్యం ఉన్నది ఉన్నట్టు మాట్లాడలేదు. వారసత్వ పార్టీ కాదా, వారసత్వ పార్టీ అయితే అలా అన్నయ్య ఆవిడకి అసలు ఎంత కష్టపడి పాదయాత్ర చేసింది, కనీసం నెంబర్ 2 పొజిషన్ ఇవ్వాలి కదా, నెంబర్ 3 పొజిషన్ ఇవ్వాలి కదా అన్నయ్య. ఆయన జైల్లో ఉండేటప్పుడు తల్లి కూతురులే కదా పాదయాత్ర చేశారు, పార్టీ నడిపింది తల్లి కూతురులే కదా. మరి ఒక బ్రదర్గా, ఒక కొడుకుగా, ఒక పార్టీ ప్రెసిడెంట్గా శర్మిలని పిలిచి అందరికీ ఎక్కడో లేని అంబానీకి రాజ్యసభ సీట్ ఇచ్చావే, మరి నీ చెల్లికి ఎందుకు ఇవ్వరా? అది అవినీతి కాదా? ఉన్నది ఉన్నట్టు మనం మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ ప్రకాశ్ సార్. మీరు రాష్ట్ర అప్పుల్లో ఉన్నారు, కానీ కేటీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత 180% జీడిపి రేట్ పెరిగింది అంట. పిల్లి కళ్ళు మూసుకొని పాకు తాగుతుంటూ కేటీఆర్కి అసలు ఏమైనా జనరల్ నాలెడ్జ్ ఉందా? 412,000 కోట్లు అప్పు అయిపోయింది తెలంగాణ విడిపినప్పుడు హైదరాబాద్ 1 సిటీ. నేను అడగడం కాదు, ప్రొఫెసర్స్ని అడగండి, స్కాలర్స్ని అడగండి, ఆ జయప్రకాష్ నారాయణ గారు ఉంటారు ఆయన అడగండి, నాలెడ్జ్ ఉందని అడగండి, ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ వాళ్ళు అడగండి, వచ్చే ఆదాయం ఎంత, అప్పు ఎంత, డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఇటుపోతుంది, ఎంత ఎన్ని సూట్ కేసులు నడుస్తున్నాయి బీజేపీకి 8 సంవత్సరాలు, వాళ్ళకి తెలీదా? కేటీఆర్ మ్యారేజ్ చేశారు, కేటీఆర్ మ్యారేజ్ చేశారు, ఆలోచించే ఇలాంటి అబద్ధాలు అమ్ముతారా? 120% జీడిపి ఎక్కడో ఎక్కడ ఒక్క మాత్రం సత్యం చెప్పారు. మేము సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ అవుతుంది, మేమేంటి సంవత్సరం నేనంటే అనొచ్చు మేము అని, నేను 100,000 కోట్లు తెచ్చి పనిచేశాను ఇన్ని తీసుకున్నాను చారిటీ ద్వారా, 1 సంవత్సరం కాదు 30 సంవత్సరాలు పనిచేస్తాను, ఇప్పుడు పంచగా నేను 40 సంవత్సరాలు అయింది సేవ పెట్టి 81లో స్టార్ట్ చేశాను, అప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ తెలుసు మీకు చెప్పండి? ఇందిరాగాంధీ, తర్వాత ఎవరు ప్రైమ్ మినిస్టర్ చెప్పండి? 84 రాజీవ్ గాంధీ, తర్వాత ఎవరు ప్రైమ్ మినిస్టర్? పివి నరసింహరావు. ఇందిరాగాంధీని కలిశాను, రాజీవ్ గాంధీని కలిశాను, పివి నరసింహరావు గారిని కలిశాను. ఎందుకు కలిశాను? ఇండియా షుడ్ లీడ్ అని,
ప్రపంచమంతా 2200 సభలు పెట్టాడు. ఎవడైనా పెట్టాడు లండన్లో? ఇప్పుడు కేటీఆర్ వెళ్ళాడు నలుగురు తెలుగు వాళ్ళు కలిసి వచ్చాడు, వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, ఎయిర్పోర్ట్కి వచ్చాడు, తీసుకెళ్ళాడు, అవన్నీ బాగున్నాయి. మరి ఎంత నల్లదాను ఎవడెవరికి ఇచ్చాడు ఎక్కడికి వెళ్ళి నాకు తెలియదు ఏం చేశారు డబ్బు అంతా. నేను ఒకటే అడుగుతున్నా సూటిగాని, మీరు ఆదాయం కంపెనీలన్నీ వదిలేస్తున్నాయా లేదా? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయిందా లేదా? నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయిందా లేదా? అప్పులు చేసేస్తున్నారా లేదా? అప్పులు ఇవ్వమని తోసేస్తున్నారా లేదా? ఇది కళ్ళతో క్లియర్ గా కనబడుతుంటే అంటే బీజేపీని తింటే వీళ్ళు ప్రశ్న అడగరని, వీళ్ళు ఫాలోవర్స్ మర్చిపోతారు, మందు బాటలు ఇచ్చిస్తే మందు తాగేసి అరే బాధించాడా బీజేపీని, జై కేసీఆర్ అంటారు, జై కేటీఆర్ అంటారు. అప్పుడు వాళ్ళ వినీతి పనులు అయితే మరి మీరేమయ్యారు? అన్ని సీట్లలో పోటీ చేస్తాం, అందుకే కదా ముందు వచ్చింది. అప్పుడంటే వారం రోజులు ముందు వచ్చింది తెలంగాణ ఎలక్షన్, కేసీఆర్ గారికి ఓటే అని మళ్ళా అప్పుడు వాళ్ళ తరఫున రిక్వెస్ట్ చేస్తే చేసాం. ఏమైంది అభివృద్ధి 2018 నుంచి 19, 20, 21, 22 తప్పు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళెవ్వరితో కలవ ఉండదు. మీ మీ దేవుని ఆశీస్సులు నాతో ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు నాతో ఉన్నాయి, మాకు సొంత ఛానల్ లేదు, మీరే నా ఛానల్స్.